హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రసం పీల్చే పురుగులలో పిండి నల్లి ఒకటి. పిండి నల్లి నివారణకు సులువైన మార్గం ఇప్పుడు నేను ఈ వీడియోలో చెప్తున్నాను. తెల్లని పురుగులు అంటే పిండి నల్లి అంటారు, దాన్ని కొమ్మలకు ఆకుల మధ్యన మనకు కనిపిస్తుంది. పిండిలాగా ఉండి తెల్లగా మనకు కనిపిస్తుంది, బూజు టైపు, దీన్నే పిండి నల్లి అంటారు. కూరగాయలు, పండ్లు, పూలు, చెట్లను ఆశించి రసం పీల్చుకుంటూ నష్టపరుస్తూ ఉంటాయి. పిండి నల్లి నివారణకు ఉపకరించే మూడు సులువైన మార్గాలు ఉన్నాయి, అవి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకటి, బట్టల సబ్బు పొడి అంటే సర్పు పొడి. లీటర్ నీటికి 2 గ్రాముల సర్పును కలిపి పిచికారి చేసుకోవచ్చు. రెండవది వచ్చేసి షాంపూ, 1 మిల్లీలీటర్ను లీటర్ నీటికి కలిపి పిచికారి చేయొచ్చు. ఏదైనా ఒక షాంపూ లేదా చేతులు శుభ్రం చేసుకునే హ్యాండ్ వాష్, అది కూడా 1 మిల్లీలీటరు లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవచ్చు. వీటిలో ఏదైనా ఒకదాన్ని మాత్రమే మనం వాడుకోవాలి, అన్నీ కలిపి వాడకూడదు. కలిపి నీటిలో కలిపిన తర్వాత వీటిలో ఏదో ఒకటి నీటిలో కలిపిన తర్వాత మొక్కలకు ఆశించిన భాగాలు బాగా తడిచేలా పిచికారి చేసినట్లయితే 2 రోజులలో పిండి నల్లి పూర్తిగా అరికట్టబడుతుంది. దీనికి మనకు సులువైన పద్ధతి ఇదొకటే. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.